ఐదు రోజులు అయితే పండుగ లాంటి వాతావరణం. సో ఏంటి శుభవార్త అనేది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే వీడియో మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా కొత్తగా వీడియో చేసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటే దానిపైన యాక్టివేట్ అయితే తీసుకొని ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఎల్ఫ్ అందరికీ రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అని చూద్దాం. 15 నుంచి ఇంటర్ పరీక్షలు అయితే అనగా మనం స్టార్ట్ కావడం జరిగింది. సో నిన్న రాసారు ఈరోజు. సో చాలామంది అయితే ఎగ్జామ్స్ అయితే వెళ్తున్నారుగా, అయితే 8 గంటల లోపు అయితే చాలామంది అయితే రీచ్ అవుతున్నారు, కొంతమంది అయితే రీచ్ కాలేకపోతున్నారు కాబట్టి. సో దీంట్లో శ్రీనివాసరావు అంటే పరీక్షలకు సంబంధించి బస్సులో ప్రయాణించే సౌకర్యం కల్పించడం జరిగింది. సో దానికి సంబంధించి పరీక్ష రాసే విద్యార్థులు ఎలాంటి వ్యాలిడిటీ బస్ పాస్ కలిగి ఉన్నా కానీ హైదరాబాద్ లొకేషన్లో అనగా మీ హాల్ టికెట్ బస్ పాస్ సంబంధించి వ్యాలిడేట్ సంబంధించి వాటిని చూపించినట్లయితే ఖచ్చితంగా మీరు బస్ పాస్ కానీ హాల్ టికెట్ కానీ చూపించినట్లయితే సో ప్రయాణాలకైతే అక్కడ నియర్ లొకేషన్కి వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ టాపిక్ తీసుకున్నట్లయితే మీరు ఎలా ఎగ్జామ్స్ రాస్తున్నారు, వాటికి సంబంధించి ఈజీగా వచ్చిందా, ఈజీగా వస్తుందా, పేపర్ ఎలా వస్తుంది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మీరు కలిసినట్లుంటుంది. దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీకు రీచ్ అయ్యే విధంగా అయితే ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే తెలియజేస్తాను కాబట్టి. సో దీనికోసం అయితే వీడియో చేయడం జరిగింది. సో ఇంకొక 5 రోజుల వరకు అయితే ఆ బస్ పాస్ సంబంధించి వ్యాలిడిటీ అనగా ఇవ్వడం జరిగింది, హాల్ టికెట్ చూపెట్టి ఎగ్జామ్స్ అయితే రాయవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.